బాగుందిరా, చాలా బాగుంది మీ సంసారం. నిప్పుకి ఉప్పుకి సఖ్యతలాగా. పెళ్లికి ముందు ఒక్కసారి అమ్మాయి చేయి చూస్తానయ్యా అంటే పెళ్ళైన తర్వాత మగుడికి తప్ప మరెవరికి చేయి చూపించదని కూసాడట కోటాగాడు. ఇప్పుడు చూపిస్తోందిగా మగుడికి బాగా. రేయ్, నువ్వు ప్రేమించిన దాన్ని మర్చిపోవడానికి ఆ డకోటాగాడు ప్రేమించిన దాని కూతుర్ని నీకంటగట్టి వాడు చేతులు దులిపేసుకున్నాడు. ఇప్పుడు మీ భాగతం ఊరంతా ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూసినట్టు ఫ్రీగా చూస్తున్నారు. అసలు నేను రేపటి నుంచి టూర్లు మానేసి మన అరువు మీద టీ కొట్టు పెట్టుకుంటే బెటర్ ఏమో. ఎప్పుడు సరదాగా ఉండేవాడు ఇలా అయిపోయేటి లెక్కలా తేడా వచ్చి ఉంటది. అవును గురువా, నువ్వు ఏమంటో పెళ్లి చూసుకున్నావు కానీ సుఖం లేదు గురు. ఏమండే అయినా పిల్లకంత ముండితనం ఏంటంటే ఆర్దా ఆర్దాలా ఉండాలి కానీ ఆ పాయింట్ మీద కలుపి పిచ్చ కుక్క గిచ్చ కుక్క అని ఎంత అసహ్యంగా తిట్టిందో తెలుసా? అది కనుక ఊరుకున్నాను. ఇంకెవరైనా నన్ను తిట్టుంటే పిచ్చలతో పేల్చేసేవాడిని. సుధాకర్ ఏమిటై ఆవేశం? ఆ పెళ్ళేదో అమాయకురాలు, తెలిసో తెలియక ఏదో మాట్లాడుతుంది. నాలుగు రోజులు పోతే తనే సర్దుకుంటుంది కదా. ఏంటయ్యా సర్దుకునేది? పిడత మొక్క వేసుకుని ఈ లోపు నేను సర్దుకుంటాను దానికి. ఆ ఇంత విషం ఇచ్చి చంపేస్తా. ఇంత చిన్న విషయానికి అంతరార్థం చేయడం ఏమాత్రం బాగలేదు. అయినా పిల్ల పిచ్చి కానీ పెళ్లికి ముందు మనం అందరం ఎదగాచాలి. ఎన్నీ లేదు లెక్కలు చూస్తే చాలా ఉంటాయి. ఏమండే పోనీ నన్ను ఇల్లా పిల్లకి నాకు చెప్పమంటారు ఏంటనే? వెళ్ళు, మన ఊరు కొత్తగా పల్లనాటి వచ్చాడు.